అరే చెప్పింది నువ్వు అప్పుడే ఇచ్చి ఉండాలి మరి. అరే నేను ఇవ్వదలుచుకునే నా పోయి మాట్లాడుతున్నాడు అదే చెప్తున్నా. ఒక్కొక్కళ్ళ దగ్గర పంచుతుంది అన్నావు కాబట్టి తన దగ్గర 140 ఉన్నప్పుడు 300 కాబట్టి చెప్తున్నా పంచుతుంది పంచుతుంది అన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి వాడి దగ్గర 180 కాయిన్స్ ఉండే చూస్తుండగా అన్నీ అడ్వాన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సంచాలకులు మీరే సో మీరు డీల్ ఎప్పుడు చేశారు అడ్వాన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఒకవేళ మీరు ఇస్తే బొమ్మ అసెంబుల్ అవ్వద్దు అవ్వకూడదు చెప్పండి. అది సంచాలకులు ఏముందంటే పార్ట్స్ కంపెనీ దగ్గరకు వచ్చిన తర్వాత కంపెనీ పార్ట్స్ దాచుకోవడానికి వీల్లేదు అసెంబుల్ చేయాలి ఓకేనా. నేను టాస్క్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర 2 బొమ్మలు ఉన్నప్పుడు చెప్పిన కొంటావా అని నీకు చెప్పిన. మీరిద్దరు ఏమన్నారు ఇప్పుడైతే మాట్లాడుకుందాం మేమైతే రేపు మార్నింగ్ తీసుకుంటాము అన్నారు. సరే ఓకే రాత్రి రేపు మార్నింగ్ తీసుకుంటున్నాను మార్నింగ్ నీ నువ్వేమన్నావు హర్యానా నా బొమ్మలు తీసుకున్నా నేను నీకు తీసుకుంటాను సరే తీసుకుంటాను 2 బొమ్మలు తీసుకున్నా తన దగ్గరికి పోయిన అమ్మేసిన. అమ్మేసిన తర్వాత తను ఏం చేసింది నేనైతే ఇప్పుడు నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను నేనైతే బొమ్మలు కొంటే ఆడ పెట్టుకోవాల్సి వస్తుంది నాకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి నేనేమన్నా నేను బొమ్మలు దాచుకోలేను నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత బొమ్మలు పోతే నేను మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చేయాలి నీకు అంటే అప్పుడేమనింది సరే మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి అంటే మాస్టర్ ఏమన్నాడు అంటే నేను దాస్తా బొమ్మలు నీకు నీకు అయిపోయింది కదా నీకు అయిపోయింది కదా ఆ బొమ్మలు అశోక్ ఇచ్చేది నాకు ఇచ్చేసి నేను దాచుకుంటాను నేను. సో నేను మాస్టర్కి ఇచ్చేసి బ్యాగ్ మొత్తం ఎంప్టీ చేసుకుని మళ్ళీ పట్టుకోవడానికి వెళ్ళాను. తర్వాత బిందు వచ్చి అడిగింది ఏమని డీల్స్ అయిపోయిన తర్వాత పెట్టాల్సిందే అని. అప్పుడు నేను మళ్ళీ చదివితే దాంట్లో ఏముంది పార్ట్స్ కంపెనీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరిద్దరు ఏదైతే ఉన్నారో మీరు పార్ట్స్ పట్టుకోవడానికి వీల్లేదు దానికి పెట్టాలా ఆ డిస్కషన్ తర్వాత సరే డీలింగ్ అయిందో అడ్వాన్స్ అయిందో ఏదైతే అదైంది నా దగ్గర నుంచి 2 బొమ్మలు తీసుకుంది అది తనకి వెళ్ళలేదు మాస్టర్ దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే డబ్బులు వచ్చినాయి చెప్తా డీల్ చేసింది తనే డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేసింది ఆ 2 బొమ్మలు పెట్టుకుంది ఆ 2 బొమ్మలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవి పోయినాయి అన్నారు. దాని తర్వాత ఏమైందో నాకైతే తెలియదు నా దగ్గర నుంచి తను తీసుకున్న తర్వాత యాజ్ ఏ సంచాలకగా మీరు పెట్టమన్నారు నేను మాట్లాడినా పెట్టేసింది ఓడిపోయినా కాబట్టి ఇవన్నీ. సో మీరు చెప్పేంత వరకు అయితే బొమ్మలు పెట్టలేదు చెప్పాక ఎందుకు పెట్టింది అంటే గేమ్ ఎక్కడ రాంగ్ వెళ్తుంది అనే కదా రాంగ్ అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయిపోయింది వీళ్ళు ఇక్కడ పెట్టట్లేదు అని చాలా సార్లు చెప్పిన తర్వాత అది పెట్టాం కొద్ది సపోర్ట్ అయినట్టే కదా అట్లాంటి సపోర్ట్ ఎలా ఉందో నేను ఫస్ట్ మాస్టర్ డీలింగ్ జరిగింది.